కనిపిస్తున్న ఈ విశాల భవనం ఒక పోస్టు మ్యాన్ది. ఇతని పేరు కోటయ్య. పోస్టు మ్యాన్ కి మేనమామ. స్త్రీధనంగా పోస్టు మ్యాన్ తల్లికి వచ్చిన ఈ ఇంటికి నిజమైన ఓనరు పోస్టు మ్యానే అయినా ఈ ఇంటిని ఆక్రమించుకుని అద్దెలు వసూలు చేస్తూ ఓనర్గా చలామణి అవుతున్నాడు ఈ కోటయ్య. ఈ ఇల్లు ఎవరిదన్న వివాదం తేలే వరకు పోస్టు మ్యాన్ మేడ మీద పాకలో ఉండవచ్చని కోర్టు అనుమతిచ్చింది. నువ్వు అంత కాళ్ళు పడుతుంటే మా ఊరు చిట్టమ్మ జ్ఞాపకం వస్తుందరా? అదెవరు మామయ్య? పాల్ చిట్టమ్మని ఉండేదిలే, సూపర్ ఫిగర్, పెట్ట 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 పెట్టలు ఆడిపోతుండేదిరా. నీకు వారసుగా అవుతావుద్ది. ఇది అన్యాయం మావా. పిల్లని ఇస్తానని ఊరు నుంచి ఇక్కడికి తీసుకొచ్చి కాళ్ళు పిసికించుకుంటావా? అయినా అల్లుడు పిసుకాల్సింది కాళ్ళా మావా? ఎవరుగా పిచ్చి సన్నాసి, దేనికైనా టైం రావాలరా? టైమా? అదెప్పుడు వస్తుందో? అద్దెలు ఇస్తే దాన్ని టైం అనేది అంటారా? అయినా బ్రహ్మచారి ముదిరినా బీరకాయ ముదిరినా? బీరకాయ అంటరా? వెంటకాయ అంటే రొటీన్ గా ఉంటుందని బీరకాయ అన్నాను. అబ్బో, నీ దగ్గర చాలా సగం. రామకోటి గారు ఇదిగోండి అద్దె. అల్లుడు జెంట్లీమన్ అంటే సుబ్బారావు గారు, ఆయన వచ్చారు అంటే ఒకటో తారీఖు వచ్చినట్లు లెక్క అన్నమాట. వస్తానండి. ఉండలేమండి, అస్సలు ఉండలే. ఉండలేకపోతే అడ్వాన్స్ వదిలిపోయి ఇల్లు ఖాళీ చేసుకో. అదే మన ఇంటి గురించి కాదండి, ఈ హైదరాబాద్ వాస్తు గురించి. అసలు ఇది వాస్తండి. చార్మినార్ ఉండాల్సిన చోట్ల హుస్సేన్ సాగర్ ఉంది, హుస్సేన్ సాగర్ ఉండాల్సిన చోట్ల చార్మినార్ ఉంది, గోల్కొండ ఉండాల్సిన చోట్ల బిర్లా మందిర్ ఉంది, బిర్లా మందిర్ ఉండాల్సిన చోట్ల గోల్కొండ ఉంది. ఒక్క రామదాసు బందికాన మాత్రం కరెక్ట్ స్పాట్ లో ఉంది. అద్దె గురించి మాట్లాడకుండా వాస్తు గురించి మాట్లాడుతున్నాడు మావయ్య. వాడి కోతన పడింది కదా. అబ్బే, అద్దె గురించి కాదండి, వాస్తు గురించి ఆలోచిస్తున్నాను. నా ఫీలింగ్ అంతా వాస్తు. ఇదేంటి రెండు నెలల దగ్గర? ఇదే నెల ఫిబ్రవరి. ఫిబ్రవరికి ఎన్ని రోజులు? 28 రోజులే ఉంటాయి. అందుకే 200 తగ్గించాను. నేను అసలే ఖచ్చితం పంపుల్ని. వచ్చే నెల మార్చి ఓ 100 పెరుగుద్ది. పొద్దుననగా వచ్చి ఇక్కడ కూర్చుంటే ఇప్పుడే ఇచ్చేది కాఫీ. మీ వీధి భాగవతానికి ఇప్పుడు ఇచ్చాను చాలే కాఫీ. మగాడు పొలానికి వెళ్తే పంట ఇంటికి వస్తుంది, అరుగుమే కూర్చుంటే టంటాలు వస్తాయి. సమయానికి సిరి స్వాతి ఇంట్లో లేరు, మీరిద్దరు వచ్చి సాయం చేయొచ్చుగా. లేరా? ఎక్కడికి లేరే? ఏంటక్క ఇంత లేటు? అబ్బబ్బా, గుడికి వచ్చినప్పుడైనా ప్రశాంతంగా ఉండొచ్చు కదే. సర్లే, నీకు బావుకి పెళ్లి చేస్తానని ఆ దేవుడు గ్యారంటీ ఇచ్చాడా? ఏడ్చవులే, పద. హాయ్ స్వాతి. హాయ్ కిరణ్. ఎవరే అతను? నా బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండా? సిగ్గులేదు. సిగ్గా? నాకెందుకు? లేనందుకు నువ్వు సిగ్గుపడాలి. నేను నడపరా రాదే. ఏంటి ఇంత లేటు? తర్వాత చెప్తాను, ముందు కారెక్కు. ఓం సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వసింహం నీకోసమే ఏదో చూస్తున్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వమే సర్వస్వం దోచుకో. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? త్వరగా రా వేణు, మా వారు వచ్చే టైం అయింది. తలుపులన్నీ మూసాయి, నీకు అందినంతా దోచే రా. భయం వద్దు, వచ్చే నన్ను లొంగ తీసుకో రా. అబ్బా, నాకు పిచ్చి ఎక్కుతోంది. రా, రమ్మంటే రావేంటి? నీ అమ్మ కడుపు మాడా, నీ వారపత్రికలు నువ్వు తగలడా. వారతి ఇచ్చిన 5 నిమిషాలకే మళ్ళీ తలస్నానం చేయించి ఒక తది. అస్సలు బాగాలేదు విష్ణు, ఎప్పుడు తిట్ల దగ్గర ఆగిపోతున్నావు. ఒక్క పీకు పీకొచ్చు కదా. అదేంటా నన్ను పీకావు? నీ ముఖాన వాస్తు లేదు కాబట్టి. ముఖానికి వాస్తా ఉండకూడదా? ముక్కుకి మూతికి మధ్యన మేస ఉంటేనే వాస్తు బాగా ఉన్నట్టు లెక్క. నన్ను చచ్చిపోనివ్వు. శీలు లేని నాకు బ్రతికే హక్కే లేదు. అబ్బో, దీని దెబ్బ కంటే అతగాడి దెబ్బ బెటర్. ఈ జన్మకి నా ముగిస్తాను. అభ్రాంతరాన్ని పరిశుద్ధం కరిష్యామి. ఆమె అలా నడిపించుకుంటూ మంచం దగ్గరకు తీసుకెళ్లాడు మురళి. ఇద్దరు ఒక రకమైన మత్తులో ఉన్నారు. కావాలని ఆరాటం, తపన వాళ్ళని మైకుల్లో ముంచేస్తోంది. ఇంతలో హఠాత్తుగా ఆమె భర్త వచ్చాడు. ఏమండి, ఏంటండి ఇది? భర్త వచ్చాక ఏం జరిగిందో నాకు తెలియాలి. ఏంటో తెలిసేది నీ పిండాకుడు. వాడు అలాగే సరక ఉంటాడు, పాపాన్ని ఎలా దగ్గమింగుతుంటాడు. అబ్బా, చచ్చిపోతున్నాను. ఏమిటా విష్ణు, ఇంత చిన్న విషయానికి అలా కంగారు పడతారేంటి పంతులు గారు?
అశ్వహృదయం తెలిసిన వాడు సవారీ బాగా చేస్తాడు, ఆడదానికి హృదయం తెలిసిన వాడు సంసారం బాగా చేస్తాడు. అసలు ఆమె గుండెలో ఏముందో కనుక్కోండి. అది తెలిస్తే 20 ఏళ్ళ నుంచి ఇలా ఎందుకుంటాను మహాప్రభు? మీకు తెలిస్తే కాస్త చెవిలో ఏదైనా చెప్పరాదు? అటుకుడు వాయి విష్ణు, ఇంకా చూడు నా ప్రతాపం చూపిస్తా. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నా, వచ్చి నన్ను హత్తుకుపో. నీకోసం నా మనసు తనువు తహతహలాడుతున్నాయి. ఎవ్వరు చేరుకొని స్వర్గ కంచులకు తీసుకెళ్ళి ఆనందాన్ని మన సొంతం చేసుకున్నాను. ఈ విరహాన్ని నేను భరించలేను. రా, నా సర్వస్వం దోచుకో. ఆ